జనసేన కార్పొరేటర్ శ్రీ కందుల నాగరాజు గారు మహాత్మా గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని సుమారు 500 మంది ఆటో డ్రైవర్లకి వస్త్ర బహుకరణం చేశారు. చాలా అభినందనీయం. గాంధీ గారు ఈ దేశానికి అహింస సత్యాగ్రహ శాసన ఉల్లంఘన సహాయ నిరాకరణ అనే ఆయుధాలు ఇచ్చారు. యాక్చువల్గా ఈరోజు ఏ ప్రభుత్వం దురాఘాతాలనైనా ఎదుర్కొంటుంది ఆ ఆయుధాలతోటే. ఆ ఆయుధాలను ఉద్దేశించి ప్రభుత్వాలను కానీ వాళ్ళ దురాఘాతాలను కానీ వాళ్ళ దమన నీతిని కానీ ప్రశ్నిస్తున్నాం. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు జనసేనకి ఎప్పుడు పట్టం కడదామా అని. నిన్న వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ గారు సంధించిన ప్రశ్నలకి సమాధానం చెప్పలేక మళ్ళీ పేరు నాన్నగారు వైసీపీ నాయకులు పిచ్చి ప్రలాపన మొదలెట్టారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే వాళ్ళ ముఖంలో భయం కనిపిస్తుంది, భవిష్యత్తు కనిపిస్తుంది, సో ఓటమి కనిపిస్తుంది. కాబట్టి వారు వన్ సైడ్ అయిపోయింది. ఇక ఎన్నికలు రావడమే తరువాయి, జనసేన ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే తరువాత కార్యక్రమం. మీ అందరికీ తెలుసు అధ్యక్షులు వారు నిర్ణయం తీసుకున్నారు తెలుగుదేశంతో కలిసి ఎన్నికల పోరాటం చేయాలని. ఎందువలనంటే ఈ రాష్ట్ర ప్రజలను రక్షించాలి, నలిగిపోతున్న రాష్ట్ర ప్రజల్ని కాపాడాలి, అంతరించిపోతున్న ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. ఆ ఉద్దేశంతో రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ప్రజా సంక్షేమం కోసమే తీసుకున్నారు తప్ప ఇందులో ఏ రకమైనటువంటి స్వార్థ ప్రయోజనాల కోసం కాదని మీ ద్వారా తెలియజేస్తున్నాం. జై జనసేన. మరి ముఖ్యంగా ఈరోజు ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ఏంటంటే ఆటో కార్మిక సోదరులందరికీ కూడా యూనిఫార్మ్ ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరుగుతుంది, 500 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకమైన కారణం ఏంటంటే ఈరోజు నిజంగా మనకు స్వతంత్రం వచ్చిందా అంటే వచ్చిందా లేదా అనేది అనుమానంగానే ఉంది. ఎందుకంటే ఈరోజు ఆటో కార్మికులు ఎన్ని కష్టాలు పడుతున్నారో మేము కళ్ళతో చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకు కుడి చేతితో 10,000 రూపాయలు ఇచ్చి అంటే రోజుకు 30 రూపాయలు ఇచ్చి వాళ్ళ జీవితాన్ని కొనేసేసి ఈ రాష్ట్రానికి మరి దశ దిశ మారాలి అంటే జనసేన పార్టీ అధికారంలోకి రావాలి. ఎందుకంటే జనసేన పార్టీ నాయకుడు మన అందరి అభిమాన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఒక కుటుంబ వ్యవస్థ నుండి వచ్చినటువంటి వ్యక్తి, ఒక చిన్న ఫ్యామిలీ నుండి ఒక కష్టపడి బయటకు వచ్చిన వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరి కష్టం ఆయనకు తెలుసు కాబట్టి ఆయన ఏమో అది దృష్టిలో పెట్టుకొని రేపు రానున్న రోజుల్లో మీకు ఏ రకమైన ఇబ్బంది లేకున్నా అన్ని రకాలుగా మీ కుటుంబానికి కూడా ఒక సంరక్షణ కల్పించి రేపు ఏదైనా కష్టం కలిగితే ఏం చేయాలన్న ఒక ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. తప్పనిసరిగా మీ అందరి పట్ల కూడా ఆయనకి చాలా సానుభూతి అభిమానం ఉంది. దానికి మరి మీ అందరూ కూడా మీరు ఏ రకంగా చేస్తే బాగుంటుందా, ఎందుకంటే మీరు ఒక్కొక్క ఆటో డ్రైవరు సుమారు 1,000 మందితో మీరు మాట్లాడగలరు, 1,000 మందికి మీరు చెప్పగలరు, మీరు చెప్తే 500 మంది ఓట్లు వేస్తారు. అది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. 500 రూపాయల కోసం మనం అమ్ముడైపోకండి. 500 రూపాయల కోసం అమ్ముడిపోతే 5 సంవత్సరాల పాటు మన తలరాత మనమే రాసుకున్నట్టు అయిపోద్ది. మన చేతిలో ఓటనే ఆయుధం ఉంది, ఆ ఆయుధంతో కొట్టాలి, కొడితే దెమ్మ తిరిగిపోవాలి. రేపు మళ్ళీ ఇంకొకసారి ఆయన ఎలక్షన్లో నిలబడడానికి ప్రతిపక్షం అనేది ఉండకుండా చేయాలని మీకు అందరికీ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరి సహకారం కావాలని నేను మనస్ఫూర్తి కోరుతున్నాను. కందుల నాగరాజు గారు సుమారు 500 ఆటో కార్మికులకి వస్త్రాలు బహుకరణ చేయడం జరిగింది. ఈ విధంగా ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటుంది ఏమంటే మొన్నే మీ అందరికీ ఏదో వాహన మిత్రం అని చెప్పేసి ఏదో 10,000 వేసినట్టున్నాడు ఈ జగన్ రెడ్డి. కేవలం మీకు 10,000 వేసి మీ దగ్గర నుంచి సంవత్సరానికి 25,000 లాక్కుంటున్నాడు. మనతో పోల్చుకుంటే, మన రాష్ట్రంతో పోల్చుకుంటే పక్క రాష్ట్రాలన్నీ కూడా 100, 101 రూపాయి, 102 రూపాయలు, 95 రూపాయల మధ్యనే
పెట్రోల్ ఛార్జీలు ఉన్నాయి. మన దగ్గర 111 111 రోజుకి 10 రూపాయలు మీరు తక్కువ తక్కువ 50 రూపాయలు వేసుకున్న 15,000 నుంచి 20,000 వరకు మీరు అదనంగా గవర్నమెంట్కి చెల్లిస్తున్నారు. కాబట్టి మీకు ఇస్తుంది తక్కువ, మీ దగ్గర లాక్కుంటుంది చాలా ఎక్కువ. ఇది ఒకసారి గమనించండి. ఏదో మనకేదో డబ్బులు వేసాడు, ఏదో ప్రభుత్వం ఏదో చూస్తుంది అన్న థాట్ నుంచి బయటికి రండి. ఈసారికి మటుకు రేపు వచ్చే 2024 ఎలక్షన్స్లో మీరందరూ జనసేన పార్టీకి మద్దతుగా నిలవండి. పవన్ కళ్యాణ్ గారు మీ అంటే ఉంటారని చెప్పి ఒకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జనసేన.